the Kaleshwaram project, when all the pumps are operated, is more than the average daily energy availed in the entire state. రాష్ట్రంలో ఎంత విద్యుత్ మొత్తం రాష్ట్రంలో ఎంత విద్యుత్ వాడుతున్నారో అంతకంటే ఎక్కువ విద్యుత్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పర్ డే అవసరం పడుతుంది. కేవలం విద్యుత్ కాస్టే మరి ఎకరాకి 43,000 రూపీస్ పర్ ఎకర్ విల్ బి ఎలక్ట్రిసిటీ కాస్ట్ పర్ ఇయర్. మీరు ఫైనాన్స్ కాస్ట్ కూడా తీసుకుంటే పర్ ఇయర్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్ ఇయర్ పర్ ఎకర్ ఇస్ మోర్ దెన్ 1 lakh రూపీస్. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించడానికి ఎకరాకి మరి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 100,000 రూపాయలు దాటుతున్నది. ఇది ఇవన్నీ లెక్కలు సిఏజీ రిపోర్ట్లోనే ఉన్నాయి. అదేవిధంగా 25,000 కోట్ల వర్క్స్ ఏమీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్లు అవార్డు చేయడం జరిగింది. ఇది కూడా మరి సిఏజీ రిపోర్ట్లోనే ఉంది. అదేవిధంగా 1,000 కోట్లు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బెనిఫిట్ హెస్ బీన్ గివెన్ టు కాంట్రాక్టర్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ అకౌంటింగ్ ఎనీ ప్రాపర్ యునో మెజర్స్ టేకెన్. మీకు ఈ కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్తా నేను. టెండర్ కాల్ ఫార్ అండ్ అగ్రిమెంట్ సైన్డ్ అట్ 1,800 crores. 1,800 crores నుంచి 1,000 కోట్లు మొదలు పెంచారు, మళ్ళీ 1,000 కోట్లు పెంచారు, మళ్ళీ 900 కోట్లు పెంచారు. ఫైనలీ దేర్ షోయింగ్ 1,800 crores టెండర్ ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఫైనల్ దాని కాస్ట్ ఎక్స్పెండిచర్ 4,600 కోట్లు చూపెడతారు. అంటే మొత్తం ఏ వర్క్ మీద కూడా 1,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి మోయలేని భారం వాళ్ళు మరి రాష్ట్రం మీద మోపారని చెప్పే విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది అస్ పర్ ది అఫీషియల్ ఫిగర్స్ 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఐకర్ జనరేటెడ్ మొత్తం కొత్త ఐకర్ జనరేటెడ్ 97,000 కోట్లు. అంటే 100,000 ఎకరాలు కూడా కొత్త ఐకర్ లేదు, నాట్ ఈవెన్ 1 lakh acres కొత్త ఐకర్. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కొత్త ఐకర్ జనరేటెడ్ 97,000 కోట్లు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఐకర్ జనరేటెడ్ 0, ఒక్క ఎకరం కూడా లేదు. వాళ్ళు సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఐకర్ జనరేటెడ్ 0. వాళ్ళు పదేళ్లలో 181,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అంటే ఎంత కక్కుర్తి ఏంటిది ఇది? అండ్ కొత్త ఐకర్ జనరేటెడ్ 15,00,000 ఎకరాలు. అంటే ప్రతి ఎకరా ఎవ్రీ ఎకర్ న్యూ ఐకర్ జనరేటెడ్ 11.45 lakhs. ఒక్కొక్క ఎకరాకి వాళ్ళు కొత్త ఐకర్ జనరేట్ చేయడానికి 11,45,000 ఖర్చు పెట్టారు. మరి అదేవిధంగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మేము స్టెబిలైజేషన్ కోసం ఈ నీళ్లు వాడుతున్నాం అని చెప్పి చెప్పారు. మేము లెక్కలు తీసినాం, అసలు ఎంత వాటర్ లిఫ్ట్ చేసినారు, ఏ విధంగా ఉపయోగించినది. ఇది అంటే అఫీషియల్ లెక్కలు, ఇదేమీ ఎవరు దీనికి